హోమియోపతి వారు కొన్ని రకాల మందులు ఇస్తారు, ఆయుర్వేదం వారు వారికి సంబంధించిన మందులు ఇస్తారు. ఈ వైద్య విధానాలు మనకొచ్చిన సమస్యను తగ్గించడానికి మరో కోణంలో ఉపయోగపడుతున్నాయి కాబట్టి మనకి రావాల్సిన సుఖం ఏదో సమస్య తగ్గటమనే జరిగింది కాబట్టి మనం తప్పును సవరించుకునే ప్రయత్నం చేయలేకపోతున్నాం. అందుకని తప్పుని సవరించుకోకుండా శరీరాన్ని ఇబ్బంది పెడుతున్నాం కాబట్టి మళ్ళా ఇంకొక సమస్యను శరీరం సృష్టిస్తుంది. మళ్ళా దానికి మందు, మళ్ళా ఇంకో సమస్యను సృష్టిస్తుంది, మళ్ళా ఇంకొక మందు. మరి ఇంతకుముందు వచ్చిన రెండు సమస్యలు ఉంటాయి, అవి జీవితాంతం. మళ్ళా కొత్త సమస్య, ఇంకో జీవితాంతం. ఎందుకు సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయి, రోజు రోజుకి కొత్త సమస్యలు ఎలా పుడుతున్నాయి? ఇట్లా మీరు ఆలోచిస్తే ఈ శరీరానికి ఏం తప్పులు మనం చేసినందుకు జబ్బులు వస్తున్నాయో ఆ తప్పును సవరించుకునే ప్రయత్నం మనిషి చేయాలి. మనిషి తన తప్పును సవరించుకోకుండా వైద్య విధానాలు హెల్ప్ చేస్తున్నాయి. అందుకని అందరూ త్వరితంగా ఫలితాన్ని ఇచ్చేది ఇంగ్లీష్ వైద్యం కాబట్టి ముందు అక్కడికి వెళ్ళిపోతారు. ఇక ఆ వైద్య విధానం పని చేయవలసిన రీతిలో చక్కగా పనిచేస్తుంది, ఆశించిన ఫలితం వస్తుంది. కొన్ని సంవత్సరాలకి ఇక మందు పనిచేయని స్థితి వచ్చి సైడ్ ఎఫెక్ట్లు వచ్చి ఇక మీరప్పుడు మీ ఇబ్బందిని తగ్గించుకోవటానికి ఇక వేరే వైద్య విధానాన్ని ఆశ్రయిస్తారు. కొందరు ఆయుర్వేదం కొంతకాలం ఆడతారు, అది బాగా పనిచేస్తుంది. కొంతకాలం తర్వాత అది ఆశించిన మీకు సుఖాన్ని ఇవ్వదు. నెక్స్ట్ హోమియోపతి, ఆ తర్వాత యునాని. ఇట్లా అన్ని వైద్య విధానాలకి కొన్ని సంవత్సరాలు తిరుగుతారు. అవన్నీ మీ అలవాట్లు మార్చుకోకుండా ఉపశమనాన్ని ఇస్తున్నాయి కాబట్టి మీరు అలవాట్లు మార్చుకోకుండానే మందులు వేసుకుంటారు. అందుకని కొత్త జబ్బులు వస్తాయి, పాత జబ్బులు పోవు. చివరికి అన్నీ అయిపోయేసరికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు గడిచిపోతుంది. అప్పటికి మీకు జ్ఞానం కలుగుతుంది, చి ఈ మందులన్నీ అన్నాళ్ళు మింగినయింటే ఉన్న ఆరోగ్యం పోతున్నది, వచ్చిన జబ్బు పోవట్లేదు, రోజు రోజుకి పెరుగుతున్నది, ఇంకేదైనా మనం మారక తప్పదు అని అప్పుడు కాస్త జ్ఞానం కలిగి అప్పుడు కొంచెం నీళ్లు తాగటం, కొంచెం నడక నడవటం, కొంచెం ఏదైనా ధ్యానం చేయటమో, ఇంకొంచెం ఏదైనా తగ్గి చుప్పుకారాలు తింటమో అప్పుడు చేస్తున్నారు మనుషులు. అప్పుడైనా ఏది పూర్తిగా చేయట్లా, ఇదివరకటి కంటే కాస్త మారారు, అంటే గుడ్డి కంటే మెల్ల మేలు అన్నట్లుగా కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నారు. దేహం కోరుకునే విధంగా కాస్త మంచి అలవాట్లు, దేహం కోరుకునే విధంగా పూర్తిగా మంచి అలవాట్లు ఆచరించటం అంటే అది మీకు తెలియదు కదా. ఇట్లా ఉంది వైద్య విధానాల తీరు నేడు. మేమేమంటున్నాం, ఎక్కడ తప్పు చేశారో అక్కడ తప్పును చేయకుండా సవరించుకోండి. ఇంకా వైద్య విధానాలతో పనేమిటి ఆలోచించండి ఒక్కసారి. నీళ్లు తక్కువ తాగారు, జబ్బులు వస్తున్నాయి. జబ్బులకు మందులు వేసుకోవటం కాదు ఇక్కడ, వేసుకోవాలంటే వేసుకోండి 2 రోజులు 4 రోజులు. నీళ్లు త్రాగి శరీరానికి అవసరాన్ని తీర్చండి. మంచి ఆహారం కావాలని శరీరం కోరుకుంటున్నది, మంచి ఆహారాన్ని తింటూ శరీరానికి సహకరించండి. శరీరమే ఆటోమేటిక్గా జబ్బును రాకుండా చేస్తుంది, వచ్చిన జబ్బును తగ్గిస్తుంది. మనం మారకపోతే వైద్య విధానాలు మనకేమి చేయలేవు భవిష్యత్తులో. అందుకని ఇప్పుడు మనం అన్ని రకాల వైద్య విధానాలని వాడి చూసాం, అవి ఎంత మేలు చేస్తున్నాయో మనకు అర్థమైంది ఇప్పటికే, వాటి పాత్ర ఎంతవరకు మీకు అర్థమైంది. మనం మారకుండా మందుల మీద ఆధారపడితే మన భవిష్యత్తు ఏమిటో మీకు అర్థమైంది. మరి నేనేమంటున్నాను, మందుల్ని వద్దంటలేదు, హాస్పిటల్స్ని వద్దంటలే, డాక్టర్లు తప్పు అంటలే, అవన్నీ మనకి కావాలి తాత్కాలిక ఉపశమనానికి. కానీ వాటితోనే సరిపెట్టుకోకుండా శరీరం కోరుకునే వాటిని సవ్యంగా అందించండి, ఆటోమేటిక్గా ఆరోగ్యం వచ్చేస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మీరు తప్పు చేసినా మళ్ళీ శరీరం తిరిగి సవ్యంగా పనిచేయగలదు. ఆ బ్యాలెన్స్ని అట్ట పూరించారంటే శరీరం ఆటోమేటిక్గా ఆరోగ్యంగా వర్క్ చేస్తుంది. మళ్ళా అందుకని వైద్య విధానాలు మనిషి తన అలవాట్లు మార్చుకోవడానికి ఉపయోగపడకుండా హెల్ప్ చేస్తున్నాయి. అంటే తన అలవాట్లు మార్చుకుంటూ మందేసుకుంటే ఎప్పటికీ మంచిదే, ఆ వైద్య విధానం ఇంకా బాగా పనిచేస్తుంది. మనకేమిటంటే చెడుగా జీవించటం ఇష్టం, సోమరుగా గడపటం ఇష్టం, చెత్తంతా తినటం మరీ ఇష్టం. ఇన్ని తప్పులు చేస్తూ జీవించుకోడా,
నేను చేసిన తప్పు నేను మాన్నం, మీరు దెబ్బ తగ్గించు అంటున్నారు. అందుకని వైద్యులు వైద్య విధానాలు చేసే మేయలేదన్నమాట. మనం తాగుడు తాగొచ్చు, సిగరెట్ తాగొచ్చు, గుట్కాలు జరదాలు నవలొచ్చు, పచ్చళ్ళు జాడీలు జాడీలు తినొచ్చు, డబ్బాలు డబ్బాలు నూనె తాగొచ్చు, అయినా సరే సమస్యలు వస్తే నేను రక్షిస్తానంటున్నాయి వైద్య విధానాలు. మరి అసలు ప్రకృతి వైద్యం అనేది ఏ మందులు ఇస్తుంది మీకు? హోమియోపతి వారు ఒక మంది ఇచ్చారు, ఆయుర్వేద వారు ఒక మంది ఇచ్చారు, అలోపతి వారు ఇంకో మంది ఇచ్చారు, యునాని వారు ఒకటి ఇచ్చారు. ప్రకృతి వైద్యం అంటే మరి ఏమైనా పసర్లు ఇస్తారా, పూతలు ఇస్తారా, ఇంకేదైనా ఇస్తారా అనుకోవచ్చు. అసలు ఏ మందు ఉండదు. అన్ని వైద్య విధానాల్లో ఏ మందులు ఇస్తారో తెలుసు, ఎలా పనిచేస్తే తెలుసు, కానీ ప్రకృతి వైద్యంలో జబ్బుల్ని ఎట్లా తగ్గిస్తారు మందులు లేకుండా అనేది మీకు తెలియాలంటే తదుపరి కార్యక్రమంలో పంచభూతాల చికిత్సే ప్రకృతి చికిత్స అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామని ఆశిస్తూ, మరి మీరందరూ వింటే పంచభూతాలతోనే చికిత్స చేస్తే జబ్బులు ఎట్లా తగ్గుతాయి అనే విషయం మీకు అవగాహన అవుతుందని కోరుకుంటూ అందరికీ సెలవు. నమస్కారం.